తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి అదే పార్టీ తెలంగాణలో ఉండకూడదని కేసీఆర్ అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు చంద్రబాబు. తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ వచ్చినప్పుడు అడ్డుపడని కేసీఆర్ టీడీపీ ఉంటే ఎందుకు తప్పుపడుతున్నారని విమర్శించారు. ఈ పార్టీ వల్లనే మీరు వచ్చారు కదా పైకి, ఈ పార్టీ వల్లనే పైకి వచ్చి మీకు రాజకీయ జీవితం ఇస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు, ఉండడానికి వీల్లేదంటే అది ఎక్కడ అక్కండి, అది ఎక్కడ న్యాయం? ఇది కరెక్టా? ఇది కాబట్టి మీరు అక్కడ నేను వచ్చారు కాబట్టి మీ ఇక్కడికి వస్తా ఉంటే అదే బీజేపీ వచ్చారు మీరు మాట్లాడలేదు, కాంగ్రెస్ వచ్చారు మీరు మాట్లాడలేదు. ఒక తెలుగుదేశం పార్టీ వస్తే మీకు ఎందుకు బాధ? ఒకప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీ పోరాడింది? తెలుగుదేశం పార్టీనే పోరాడింది. బీజేపీతో ఏ పార్టీ పోరాడింది? ఆర్ ఏ పార్టీ వల్ల బీజేపీకి సీట్లు వచ్చాయి, తెలుగుదేశం వల్లనే వచ్చాయి? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ వల్లనే వచ్చారు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? టీఆర్ఎస్ ఒప్పుకోకపోవడం వల్లే పొత్తు పెట్టుకోలేదన్న విమర్శలను తోసిపుచ్చారు చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామన్నారని, ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడడంతోనే పొత్తు విరమించుకున్నామన్నారు ఆయన. నేనేదో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటానని నేను వెంపర్లాడానని వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి వాళ్ళు ప్రత్యేక హోదా వ్యతిరేకించలా. నేను ఆఫర్ ఇచ్చింది ఏంటంటే, మీరు అనవసరంగా తెలుగు వాళ్ళని మనం కొట్టుకోవడం, ఇద్దరం కలిసి ఉన్నాం, కేంద్రంలో ఉండే ప్రభుత్వం పైన పోరాడదాం, వాళ్ళు మనకు అన్యాయం చేశారు అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి, భవిష్యత్తులో కేంద్రంలో కూడా తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం చేయగలిగితే మన ఇద్దరం కలిసి అక్కడ కూడా మనకు న్యాయం జరుగుతుందని చెప్పాను, కాదన్నారు. ఇప్పుడేమంటున్నారు వీళ్ళు? వీళ్ళు అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు అపోజ్ చేశాడు? తర్వాత ఎలక్షన్స్ అప్పుడు అపోజ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. అలాగే సాంకేతికతను ప్రోత్సహించిన తానే ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని దేశాలన్నీ ఎన్నికల్లో బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ తోనే వెళ్తామన్నారు చంద్రబాబు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాను, మీకు అందరూ తెలుసు అది. నేను అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఈరోజు నేను ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను రియల్ టైం గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాట్ నౌ 84 నుంచి నేను అమలు చేస్తున్నాను. 95 నుంచి నేను ఈ సేవా మీ సేవా సెంటర్లు పెట్టి ఈ సేవా సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాను. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళాం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరూ వాడరు. ఎందుకు వాడరంటే, ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు, ఇట్ ఇస్ చిప్. చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది, ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇస్తే మేము ఇంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నాం.